వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ నెంబర్స్ ఆర్ అరౌండ్ us. ఇది వచ్చేసి ఈజీయెస్ట్ చాప్టర్, అలాగే మనకి ఇంట్రెస్టింగ్ గా ఈజీగా మనం మూవ్ అయ్యే చాప్టర్. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి నెంబర్స్ ఆర్ అరౌండ్ us. నెంబర్స్ ఆర్ అరౌండ్ us. ఈ చాప్టర్ వచ్చేసరికి మనం ఫస్ట్ అంతకుముందు ఫిఫ్త్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, దాని యొక్క ఆల్రెడీ మనం బ్రిడ్జ్ కోసం చెప్పుకున్నాము, వాటిని రీకాల్ చేసుకున్నాము. అదే ప్లేస్ వాల్యూ చార్ట్, ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ అలాగే చెప్పుకున్నాము, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ చెప్పుకొని దాని యొక్క నెంబర్ నేమ్, ఎక్స్పైర్డ్ ఫామ్, స్టాండర్డ్ ఫామ్ చెప్పుకున్నాం కదా. సో ఒకసారి రికాల్ చేసుకొని తర్వాత ఎక్సెంజ్ చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, మీరందరూ కూడా ఒక న్యూ నోట్బుక్ పెట్టుకోండి, చాప్టర్ నేమ్ హెడింగ్ పెట్టుకోవాలి, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలి, నీట్గా మార్జిన్ డ్రా చేసి చాప్టర్ నేమ్ డ్రా చేసి డేట్, ఈరోజు డేట్ వేసుకొని ఓకే స్టార్ట్ చేయండి. చూడండి నెంబర్స్ ఆల్ ఓవర్ అరౌండ్ అరౌండ్ లో మనం లెటర్స్ రీకాల్ అంటే ఏం చెప్తున్నాం అంటే, అసలు నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ క్వాంటిటీస్. నెంబర్స్ ఏ రిప్రజెంట్ చేస్తే, క్వాంటిటీస్ తెలిస్తే ఓకేనా. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నా అంటే, ఏదైనా క్వాంటిటీ తీసుకున్నాం అంటే అది 10 grams ఉందా, 1000 grams ఉందా, 500 grams ఉందా, అనేది నెంబరే కదా. ఆ క్వాంటిటీ, ఆ నెంబర్ 500 grams షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఆ షుగర్ అనేది ఒక క్వాంటిటీ, దాన్ని నెంబర్ లో రిప్రజెంట్ చేస్తాం, 500 grams 1000 grams అన్నది ఓకేనా. అంటే నెంబర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము, రిప్రజెంట్ క్వాంటిటీస్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆల్ క్వాంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ టెన్నిస్. ప్రతి ఒక్క క్వాంటిటీ కూడా మనం ఈ టెన్నిస్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాము. ఆ టెన్నిస్ ఏంటి, 0 to 9. మన 0 దగ్గర నుంచి 9 నెంబర్స్ తీసుకుంటే, 9 డిజిట్స్ తీసుకుంటే, ఆ 9 డిజిట్స్ లోనే మనం ఏ నెంబర్ రాయాలన్న కూడా పాజిబిలిటీ ఉంటుంది. ఓకే, దేనికి
డేస్ వాల్యూ తో మల్టిప్లై చేసి వేసాను. ఫేస్ వాల్యూ, ఇంటి
rupees, to buy a house, to buy a house.